హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వీకే ప్రాపర్టీస్. సో నేను లాస్ట్ 2 డేస్ బ్యాక్ శంకర్పల్లి నుంచి నవాబ్పేట్ వరకు నేను విజిట్ చేశాను అనమాట. ల్యాండ్ రేట్స్, ప్లాట్ ప్రైసెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు నేను చేసిన రీసెర్చ్ ద్వారా మీకు కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రెజెంట్ వచ్చేసి మన శంకర్పల్లి నుంచి నవాబ్పేట్కి ఒక 20 కిలోమీటర్స్ వస్తుంది డిస్టెన్స్ అయితే. సో ఆ డిస్టెన్స్లో వచ్చి శంకర్పల్లి నుంచి మనకు మహాలింగపురం బిఫోర్ వరకు HMDA లిమిట్స్ ఉంది. సో దాని తర్వాత మనకి మహాలింగపురం తర్వాత దెన్ లక్ష్మారెడ్డి కూడా, దెన్ అండ్ దాని తర్వాత మనకి మెహతాఫ్ ఖాన్ కూడా. సో అక్కడి వరకు DTCP దెన్ స్టార్ట్ అవుతుంది. సో నేను ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా నేను లాస్ట్ 1 మంత్లో నేను అంతకుముందుకు ల్యాండ్స్ చూశాను వెనక తలాట్ సైడ్ అనమాట. ఇది మోమినిపేట వరకు ల్యాండ్స్ కొన్ని చూస్తే అక్కడ అరౌండ్ 1 crore లోపు దొరికేది. సో ప్రజెంట్ అయితే మన ల్యాండ్ రేట్లు అరౌండ్ 50 lakhs నుంచి 1 crore వరకు రేట్లు అయితే పెరిగినాయి. వై బికాజ్ అంటే మెహతాఫ్ ఖాన్ గూడాలో ఇంతకుముందు మనకి ఓవరాల్ అలైన్మెంట్స్ అనేది ప్రపోజ్డ్ అక్కడ ఉండేది ప్లాన్. దీని ఇప్పుడు ఏం చేశారంటే మళ్ళీ దీన్ని నవాబ్పేట్ వరకు చేంజ్ చేశారు అలైన్మెంట్స్ అనేసి. సో ఇప్పుడు RRR వచ్చేసి నవాబ్పేట్ వరకు ఎక్స్పెండ్ అయ్యింది. దాంతో ఇక్కడ బిఫోర్ ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా అప్ టు 50 నుంచి 1 crore వరకు రేట్లు పెరగడం జరిగిందనమాట. సో ఇది ప్రజెంట్ ఉన్న రేట్స్ అనమాట. అంటే అప్పుడు ఆ నవాబ్పేట్ దాని తర్వాత నుంచి వెనకతల ఆ రోడ్లో అరౌండ్ 1.5 crore వరకు పర్ ఎకర్ ఉంది ప్రజెంట్. అంతకుముందు బిలో 1 crore ఉండేది. సో ల్యాండ్ రేట్లు అయితే ఆ విధంగా పెరిగాయి. నేను ప్లాట్స్ రేట్ గమనించింది అయితే మన శంకర్పల్లి దాటిన తర్వాత HMDA లిమిట్స్లో అయితే 20,000+ ఉంది. దాని తర్వాత DTCP లేఅవుట్స్లో అరౌండ్ ఇప్పుడు లక్ష్మారెడ్డి కూడా నేచర్ కౌంటీ రాప్సనస్ వాళ్ళది 18,000 చెప్తున్నారు. కమర్షియల్ కూడా 22+ ఎంత చెప్తున్నారు. నెగోషియేట్ కూడా చేసుకోవచ్చు ప్రైస్. దీని మెహతాఫ్ ఖాన్ కూడా వరకు 18,000 per square yard ఉంది. దెన్ అక్కడ నుంచి లెఫ్ట్ నవాబ్పేట వరకు కూడా 18,000 అమ్ముతున్నారు. సో నాకు అదే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఈ మెయిన్ రోడ్, మోమిన్పేట రోడ్, 100 feet రోడ్డు, సో ఇవి పబ్లిక్ తిరిగే రోడ్డు, ఈ రోడ్లో 18,000 ఉంది. అక్కడ నుంచి లెఫ్ట్ మెహతాఫ్ మన నవాబ్పేట వరకు వెళ్ళే రోడ్డు కూడా 18,000 ఎందుకు ఉన్నది అనేది నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. బట్ ఆ రోడ్లో కూడా ప్రైసెస్ పెరుగుతాయా లేదనేది నాకు తెలియదు కానీ, బట్ ఈ రోడ్లో అయితే మార్కెట్ కూడా అండ్ అప్రిషియేషన్ కూడా తొందరగా ఛాన్స్ ఉంటుంది అనేది నా యొక్క ఒపీనియన్. సో అండ్ ఈ నేను చూసిన ఈ ట్రయాంగిల్ ఇక్కడ కూడా ఒకటి ఉంది, మెహతాఫ్ ఖాన్ కూడా, నవాబ్పేట్, దీని వెనకతల, ఈ సరౌండింగ్స్లో అరౌండ్ 1.5 crore అబోనా ఉంది. అంటే బిట్ ప్లాట్ ఐ మీన్ ఎకర్స్ యొక్క రేట్స్ అనమాట. అంటే మినిమం అది మెయిన్ రోడ్కి అయితే ఒక ప్రైసు, లోపలికి అయితే ఒక ప్రైసు. సో ల్యాండ్ రేట్లు అయితే మినిమం 150 lakhs మినిమం అయితే అప్రిషియేషన్ పెరిగింది బాగా. సో దానివల్ల మనకు క్యాల్కులేట్ చేసుకుంటే ఈజీగా మినిమం 10,000 అట్లా పడుతుంది అనమాట ప్రైసు. సో ఆ విధంగా ల్యాండ్ రేట్స్ అయితే, ప్లాట్ రేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో నేను ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. సో ఈ వీడియో మీకు సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. 888-585-7. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.